కోవిడ్ రెండున్నరేళ్లు యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది దాదాపు అన్ని రంగాలపైన దీని ప్రభావం తీవ్రంగా పడింది నిత్యం ఉరుకులు పరుగులెత్తే మానవాళిని ఇంటికే పరిమితం చేసింది వర్క్ ఫ్రం హోం సంస్కృతిని అలవాటు చేసింది కార్పొరేట్ సంస్థలు కూడా దీనిని ప్రోత్సహించాయి ఇప్పుడు అదే వారికి తలనొప్పిగా మారింది కోవిడ్ వచ్చి నాలుగేళ్లు పూర్తయిన ఉద్యోగులు ఆఫీసులకు రావడానికి ఇష్టపడటం లేదు దాంతో ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించడానికి కొత్త కొత్త ప్లాన్స్ వేస్తున్నాయి కార్పొరేట్ సంస్థలు అందులోంచి వచ్చింది మరో కొత్త ట్రెండ్ ఆఫీస్ పికాకింగ్ అంటే ఆఫీస్ లో ఉద్యోగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం వారు ఉత్సాహంగా పనిచేయడానికి ఆహ్లాదకర వాతావరణం కల్పించి ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే ప్రయత్నం చేస్తున్నాయి కార్పొరేట్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి అలా పుట్టుకొచ్చిన మరో కొత్త ట్రెండ్ ఆఫీస్ పికాకింగ్ కరోనా మహమ్మారితో ఆఫీస్ వర్క్ కల్చర్ లో చాలా మార్పులు వచ్చాయి కరోనా సమయంలో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు ఇంటి నుంచే వర్క్ చేశారు దాదాపు రెండేళ్ల పాటు ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేశారు ఇంటి నుంచి పనిచేసేందుకు బాగా అలవాటు పడిన కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పనిచేసేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదు అందుకే కార్పొరేట్ సంస్థలు ఓ కొత్త ట్రెండ్ ను తీసుకొచ్చాయి అదేంటంటే ఆఫీస్ పికాకింగ్ పని ప్రదేశంలో ఆహ్లాదకర వాతావరణం కల్పించి ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించటం దీని ముఖ్య ఉద్దేశం ఇటీవలి కాలంలో ఈ ట్రెండ్ ప్రాచుర్యంలోకి వచ్చింది చాలా వరకు కంపెనీలు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు ఆఫీసులో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాయి ఆఫీస్ను ను అందంగా అలంకరించడం ఆకట్టుకునే సోఫాలు ఫర్నిచర్ ను లైటింగ్ ను ఏర్పాటు చేస్తున్నాయి వీటిని ఎరగా చూపి ఉద్యోగుల్ని రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి ఈ ట్రెండింగ్ వల్ల నెగిటివ్ ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా పైన ఉన్నవారిని మెప్పించడం కోసం ఫ్రెషర్లు జూనియర్ ఉద్యోగులు ఒత్తిడికి గురయ్యే ప్రమాదం పొంచి ఉందని పేర్కొంటున్నారు ఉద్యోగుల్లో పని సంతృప్తి క్షీణించే ప్రమాదము ఉందని హెచ్చరిస్తున్నారు